తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడుతున్నాయి. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా వడగళ్ల వానలు పడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అటు రైతులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. పలు చోట్ల పెరుగుపాటు కూడా ఒకరిద్దరు చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా శ్రీరంగపేట అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే కొంత వర్ష ప్రభావం తీవ్రంగా ఉండడంతో, అలాగే హైదరాబాద్ లో ఆ వర్షం ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా కొన్ని గ్రామాలకైతే వరద ప్రవాహానికి రాకపోకలు కూడా నిలిపివేయబడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరద ఒడిదు పెరగడం వల్ల కూడా పలు గ్రామాలకు, పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలు, అలాగే ఒలిగొండ మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలు, అలాగే మోత్కూరు మురిపాల వద్ద కూడా వరద ప్రవాహం తీవ్రంగా ఉండడం వల్ల కూడా రెండు గ్రామాలకు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ హైదరాబాద్ లో కురిసినటువంటి వర్ష ప్రభావంతో మూసీపర్వక ప్రాంతంలో ఉన్నటువంటి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు కురిసినటువంటి వర్షాలకు అన్నదాతలు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ గమనించవచ్చు. ఎందుకంటే వర్షం ఈ సీజన్ ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉందో, ఖరీఫ్ సీజన్ తర్వాత కూడా వచ్చేటువంటి పంటలన్నీ కూడా మార్కెట్ లో తీసుకురావడం, మార్కెట్ లో అమ్ముకునేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న చూసినటువంటి వర్షానికైతే దాదాపు ధాన్యం అంతా కూడా కొంత మేర తడిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ధాన్యం ఆరబెట్టుకున్నటువంటి ఇబ్బందులు కూడా ఆరబెట్టుకోవడానికి కూడా ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తుంది. ఎందుకంటే రైతులు కూడా ఆ ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొచ్చి ఏదైతే మ్యాచర్ వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎండబోసేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపించలేదని చెప్పుకోవచ్చు. అలాగే ఏవైతే పంట చెల్లినటువంటి వర్షం వరిధాన్యం ఏదైతే ఉంటుందో ఆ వర్ష ప్రభావం వల్ల కూడా అది కూడా కొంత నిల్వలనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా కూడా యాదే బొమ్మిడి జిల్లాలో నిన్న కురిసినటువంటి వర్ష ప్రభావం అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. పలు చోట్ల పిడుగుపాటు కూడా ఒకరి చనిపోయినటువంటి పరిస్థితి గమనించి దాంతోపాటు ఈ వర్ష ప్రభావంతో రైతులైతే కళ్ళల్లో కావచ్చు, అలాగే పొలాల్లో కూడా ఉన్నటువంటి ధాన్యంతో రాలిపోవడం, అలాగే ఎండ తడిచిపోవడం వల్ల కొంత వరద ప్రభావాన్ని కొట్టుకోవడం వల్ల కూడా రైతులైతే తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కావచ్చు. ఓవరాల్లో కూడా నిన్న కురిసినటువంటి వర్షానికి అటు అన్నదాతలు అటు సామాన్య ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు దిక్కు. సతీష్, అక్కడ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. పలు చోట్ల కూడా అంటే రైతులు కళ్ళాల్లో పోసిన ధాన్యం కూడా చాలా మందికి తడిసిపోయి రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు కదా, వాళ్ళకి ఏమైనా ముందస్తు చర్యలుగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? అయితే గత పద్దెనిమిది నుంచి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూ వస్తుంది. ఏదైతే ముందు నుంచి కూడా ఈ అకాల వర్షాల నేపథ్యంలో ముందు నుంచి కూడా ఎల్లో అలర్ట్ ముందు నుంచి ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి పరిస్థితులు అధికారులు కూడా అలర్ట్ జారీ చేస్తున్నప్పటికీ కూడా వాతావరణంలో కొన్ని సడన్ గా మార్పులు రావడంతో ఎక్కడికక్కడ కుండపోత వర్షం, అంటే ఒకటి సడన్ గా వాతావరణంలో మార్పులు రావడం, మండలాల్లో కుండపోత వర్షం కూడా కురవడంతో కూడా అధికారులు అయితే ధాన్యం కొనుగోలు విషయం పట్ల కావచ్చు, లేకపోతే తడిసిన ధాన్యం కొంటామని చెప్పి కూడా ఒక క్లారిటీ అయితే వాళ్ళ అధికారులు ఇస్తున్నప్పుడు కూడా రైతులైతే తమ ధాన్యం కొనుగోలు జరుగుతుందో జరగదా మిల్లర్లు యాక్సెప్ట్ చేస్తారో తీరనే దానిపైన కొంత ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. సో అధికారులైతే ధాన్యం కొనుగోలు విషయంలో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ ఓవరాల్ లో కూడా ధాన్యం తడిసినా కానీ ఎండబోసిన తర్వాత కూడా
అంటే మ్యాచర్ అంటే దానికి తేమ శాతం మార్కెటింగ్ శాఖకు సంబంధించి ఎంతైతే రావాలో అంత వస్తుందో ప్రస్తుతం కొంటామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అధికారుల నుంచి. అయితే ఓవరాల్ గా కూడా ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ కూడా అధికారుల నుంచి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కొంత రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఓవరాల్ గా ఈ మార్కెట్ లో ఉన్న ధాన్యం తగ్గడంతో పాటు ఈ పంట పొలంలో ఉన్నటువంటి ధాన్యం కొంత నిల్వలేయడం పట్ల కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. సో వర్షం అకాల వర్షం వస్తుంది కాబట్టి సో రైతులు ఆవేదన అంటే బాధపడుతుందని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా సడన్ గా వర్షం రావడంతో ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంతకు ముంచైతే అధికారులు చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. సో మూడు జిల్లాలకు సంబంధించి నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట మూడు జిల్లాలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎవరు ఎక్కడ అంటే ధాన్యం కొనుగోలకు సంబంధించి కావచ్చు, అలాగే వరికూత యంత్రాలకు సంబంధించి వాటిని కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా కూడా వాళ్ళు అంటే అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి గమనించేస్తూ సో ఓవరాల్ గా కూడా అటు వ్యవసాయ శాఖ నుంచి కావచ్చు, వాతావరణ శాఖ నుంచి అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కూడా రైతులను కావచ్చు, వ్యవసాయ కార్మికులు అంటే వ్యవసాయకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ఏదైతే రైతు సంఘాలు వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు దీపిక. నడవేదనైతే మంచి లైవ్ గానే